మెజార్టీ తోటి గాంధీదేవి గారు గెలవడం జరిగింది. ఆ గెలుపు కొరకు కృషి చేసిన, ఆ గెలుపులో భాగమై ఓటేసిన ప్రతి ఓటరు కూడా పేరు పేర ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నాకు ఈరోజు అసెంబ్లీ నడుస్తా ఉంది, కానీ ఈరోజు మీ కళ్యాణ లక్ష్మి చెక్కులు 31 చెక్కులు వచ్చినాయి. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉండే, ఎలక్షన్ కోడ్లు వేయలేకపోయినా మళ్ళీ అసెంబ్లీ నడుస్తా ఉంది. లేట్ అయితే మీకు ఇబ్బంది అయితే అన్న ఆలోచనతోటి ఈరోజు పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం వరకే మళ్ళీ పోయే అవకాశం ఉంది, అందుకే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా తిరునేపల్లిలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త చనిపోయారు, పార్టీ తరఫున 2 లక్షల ఇన్సూరెన్స్ వచ్చింది కాబట్టి ఆ గ్రామానికి కూడా వెళ్లి ఆ చెక్కు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఏది ఏమైనా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉద్యోగ ఉపాధ్యాయులు, అదేవిధంగా నిన్న పీఆర్సీ ఏదైతే ప్రకటించారో 30%, దాని ద్వారా లబ్ధి పొందుతున్న 9,17,000 మంది ఉద్యోగస్తుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి నిర్ణయం తీసుకొని ఉద్యమ కాలం నుంచి కూడా ఉద్యోగస్తులందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మర్చిపోకండి.